హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్ రుచులు. మీరు ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా చాలా బాగున్నాను. కాఫీ షాప్స్కి వెళ్తుంటాం, రెస్టారెంట్స్కి వెళ్తుంటాం, క్యాపచినో కాఫీ ఆర్డర్ చేస్తుంటాం. క్రీమీగా మంచి నురగతో చాలా టేస్టీగా ఉంటుంది కదా, అదే కాఫీని అదే రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో ఇంకా బాగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాము. లేదా ఇప్పుడు వెదర్ కూల్గా చల్లగా ఉంటుంది కదా, అప్పుడు కూడా మంచి కాఫీ తాగాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలాంటి బౌల్ తీసుకోండి. మనం ఇక్కడ బాగా బీట్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. 1 టేబుల్ స్పూన్ ఇన్స్టంట్ కాఫీ పౌడర్ వేసుకోవాలి. నేను నెస్కెఫే పౌడర్ వేసుకున్నాను, మీరు మీకు నచ్చింది వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్తో ప్రిపేర్ చేస్తున్నాను. దానికి నేను 2.5 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకున్నాను. మామూలుగా చాలామందికి అయితే 1 స్పూన్ కాఫీ పౌడర్ వేసుకుంటే 2 స్పూన్స్ షుగర్ వేసుకుంటారు. నాకు కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, అందుకే 2.5 వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే ఇంకా తగ్గించుకోవచ్చు. ఇది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 1/2 స్పూన్ వాటర్ వేసుకోవాలి. నార్మల్ వాటరే వేసుకోవాలి, కావాలనుకుంటే మిల్క్ వేసుకొని కూడా కలుపుకోవచ్చు. ఈ వాటర్ వేసుకొని స్పూన్తో కానీ లేదా ఫోర్క్తో కానీ కలుపుకోవచ్చు, లేదంటే హ్యాండ్ బీటర్తో కలుపుకోవచ్చు. మీ దగ్గర ఎలక్ట్రిక్ బీటర్ ఉన్నా కూడా ఎలక్ట్రిక్ బీటర్తో కూడా కలుపుకోవచ్చు. వాటర్ ఎక్కువ పోసుకోకూడదు, చాలా తక్కువ వాటర్తోనే బీట్ చేసుకోవాలి. ఇలా బాగా బీట్ చేసుకోవాలి దీన్ని. చూడండి, మనం కలపగానే ఎంత డార్క్ కలర్లో ఉంది కదా. ఇలా బీట్ చేసుకుంటూనే ఉండాలి, ఒక 5-6 నిమిషాలైనా బీట్ చేసుకోవాలి. ఎంతవరకు అంటే కాఫీ పౌడర్ డార్క్ కలర్ నుంచి లైట్ కలర్లోకి అయ్యే వరకు బీట్ చేసుకోవాలి. మామూలుగా ఎలక్ట్రిక్ బీటర్తో కూడా బీట్ చేసుకోవచ్చు, నేను హ్యాండ్ బీటర్తోనే చేసుకుంటున్నాను. ఈ మిక్చర్ అంతా పఫీగా అయ్యే వరకు బీట్ చేసుకోవాలి. ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీలోనే ఉంది. ఇంకా మీకు ఇది గట్టిగా అనిపించిందంటే ఇంకొక 2-3 చుక్కల వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ మాత్రం వేసుకోవద్దు, ఎక్కువ వాటర్ వేసుకుంటే ఇది పఫీగా రాదు. బాగా బీట్ చేసుకోవాలి. చూడండి, ఇది లైట్ కలర్లోకి వచ్చింది కదా. స్పూన్తో తీసుకున్నప్పుడు ఇలా స్పూన్ని వంచేసినా కూడా కింద పడట్లేదు, చూసారా, అంత పఫీగా అయ్యే వరకు బీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మిక్చర్ని కాఫీ కప్స్లో వేసుకుందాము. ఇక్కడ నేను 1 కప్ కాఫీకి 1 స్పూన్ వేసుకుంటున్నాను. మీకు ఇంకా ఎక్కువ స్ట్రాంగ్గా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఒక బౌల్లో 2.5 కప్స్ పాలు పోసుకొని మరిగించుకోవాలి. పొంగనివ్వకుండా కలుపుకుంటూ మరిగించుకోవాలి. 1-2 నిమిషాలు మరిగిన తర్వాత ఇలా మరుగుతున్న పాలని ఈ కప్పుల్లో పోసుకుందాము. ఈ పాలని కింద నుండి కాకుండా కొంచెం పైనుండి పోసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. అంతే, కాఫీ ఇష్టపడే వాళ్ళకి మంచి కాఫీ రెడీ అయిపోయింది. చూడండి కాఫీ ఎంత బాగా కనిపిస్తుందో, క్రీమీగా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఈ మిక్చర్ మిగిలిపోయిందనుకోండి, లేదా మనం ఎక్కువ ప్రిపేర్ చేసి పెట్టుకుని 8-8 కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 డేస్ వరకు వాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.